ಅವನಿಜ ಕನ್ನುದೋಯಿ ತೊಗಲಂದು ವೆಲಿಂಗಡು ಸೋಮ ಜಾನಕಿ ಕುವಲನೇತ್ರ ಜಾನಕಿ ಕುವಲಯನೇತ್ರ ಗಬ್ಬಿ ಚನುಗೊಂಡಲನುಂಡು ಘನಂಬ ಮೈಥಿಲೀ ನವನವ ಯೌವನಂಬುನುವನಂಬುನಕು మదవంతి వివేక తవిలి భజింతు నెల్లపుడు దాశరథి కరుణాపయోనిధి అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ. అవనిజ అంటే సీతాదేవి. సీతాదేవి యొక్క కన్నుల జంట ఆ కొసలలో ఎప్పుడూ కూడా ధగధగ మెరుస్తూ వెలిగిపోతూ ఉండేటువంటి చంద్రుడి వెయ్యా నీవు. జానకీ కువలయ నేత్ర గబ్బి చనుగొండలనుండు ఘనంబా. సీతాదేవి యొక్క ఆ ఎత్తైరడు వంటి ఆ కొండల వంటి ఆ చన్నుల మధ్య నిరంతరము నివాసం ఉండేటువంటి వాడా. గాఢాలింగన మాత్రం చేత ఆమెనెప్పుడు కూడా మేఘం ఎలాగైతే కొండల మీద ఆవరించి ఉంటుందో అటువంటి వాడివి. మైథిలీన వనవ యవ్వనంబును వనంబునకున్మదవంతి వివేకా. అత్యంత నూతనమైన మనకి అరణ్యకాండలో ఒక సన్నివేశం ఉంది. అత్రి మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు ముగ్గురు. అప్పుడు అనసూయాదేవి సీతాదేవిని అంతా లోపలికి తీసుకుని వెళ్ళి అనేక రకాలుగా మన్ననలు చేసి ఆమె కళ్యాణ గాథనంతటినీ కూడా విని బయలుదేరేటప్పుడు పసుపు కుంకుమరిచ్చినట్లుగా అంగరాగాదులను ఆమె ప్రసాదించింది. ఆ అంగరాగం అంటే శరీరానికి పూసుకునేటువంటి మైపూతలు అంటారు. అటువంటి మైపూతలను ఇస్తే అది రాసుకున్నటువంటి వాళ్ళు ముఖము వసివాడకుండగా, శరీరంలో వర్ణము ఏమాత్రము మార్పు చెందకుండగా నవయౌవనంతో నిండుగా ఉంటారు అని ఆ పూసుకునేటువంటి మైపూతల యొక్క ప్రభావం. దానిని ప్రసాదించింది అనసూయాదేవి. అది నిరంతరము పూసుకుంటూ ఉండడం వలన ఎప్పుడూ కూడా నూతనమైనటువంటి యవ్వనంతో ఉండేటువంటి అరణ్యానికి మదదంతివి మదించినటువంటి ఏనుగైనటువంటి వాడవు నీవు కదా రామచంద్ర ప్రభు. ఎప్పుడూ కూడా ఆసక్తితో నిన్ను నిరంతరము సేవ చేస్తూ ఉంటా మహానుభావ, నన్ను మాత్రము మరిచిపోవద్దు అని ప్రార్థన చేస్తున్నారు. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమా జానకీ కువలయ నేత్ర గబ్బి చనుకొండల నుండు ఘనంబా. ఘనమంటే మేఘం. మైథిలీ నవనవ యౌవనంబును వనంబునకున్మద దంతి నివేకా తవిలి భజంతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధి. खरकर वंशजा विनुमखंडित भूत पिशाच डाकिनी ज्वर परिताप सर्प भयवारकमैन भवत्पदाब्ज विस्फुर दुरुव्रज उरुवज्र पंजर मुदोच्चिति नीजड दीन मानवोद्धर बिरुदांक मे मरकु दाशरथी करुणापयोनिधि. कंचर्ल गोपन्न गारु रामदाసు గారు రామచంద్రుని యొక్క పాదపద్మముల సేవ అనే దాని గొప్పదనాన్ని చెబుతున్నారు. ఖరకర వంశజా, ఖరకరుడు అంటే సూర్యుడు, తీక్ష్ణమైన కిరణములు కలిగినటువంటి వాడు, సూర్యవంశ సముద్భుడమైనటువంటి ఓ రామచంద్ర దశరథనందన వినుము, నేను మాట చెబుతున్నా వినవయ్యా. అఖండిత భూత పిశాచ డాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్పదాబ్జ విస్ఫుర దురూర వజ్రపంజరముజొచ్చితి. భూతములు, పిశాచములు, డాకిని, జ్వర, పరితాప, సర్ప ఈ మొదలైనటువంటి వాటి భయాన్ని నివారించేటువంటి నీ యొక్క దివ్య పదారవిందములనబడేటువంటి వజ్రపంజరంలోకి వచ్చానయ్యా నేను. నీవు మాత్రము దీనమానవోద్ధరుడు అనేటువంటి బిరుదును మర్చిపోవకయ్యా దశరథనందన. అంటే దీనులైనటువంటి మానవులను ఉద్ధరించేటువంటి వాడు కనుక దీనమానవోద్ధర. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో సజ్జన పరిపాలన తన లక్ష్యాలలో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చెప్పుకున్నారు. అందుకని ఆయన అనేక మంది దీనుడైనటువంటి వాళ్లను రక్షించిన వాడు కనుక దీనమానవోద్ధరుడు అనేటువంటి బిరుదు ఇచ్చారు ఆయన. అటువంటి బిరుదు కలిగినటువంటి ఓ స్వామి, నీ బిరుదును మర్చిపోబోకయ్యా, నేను దీనుణ్ణి, నన్ను నీవు రక్షించవలసింది సుమా అని ప్రార్థన చేయడం. కరకర వంశజా వినుము అఖండిత భూత పిశాచడాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్పదాబ్జ విస్ఫురదురు వజ్రపంజరముజొచ్చితి నీయడ దినమానవోద్ధర బిరుదాంకమేమరకు దాశరథి కరుణాపయోనిధి. జుర్యదమీ కథామృతము జుర్యదమీ పదకంజతోయము జుర్యద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబునే జుర్యద జుర్రుజుర్రున రుచులుగను వారి పదంబు గుర్పవే తర్రులతోడి పొత్తిడికా దాశరథి కరుణాపయోనిధి. జుర్యదమీ కథామృతము. ఓ దశరథనందన, రామచంద్ర, కరుణానిలయ, మీ కథ అనేటువంటి అమృతాన్ని జుర్రుమని తాగుతాను. మీ పాదపద్మముల యొక్క జలం ఏదైతే ఉన్నదో శాలగ్రామశిల వారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దిని. శాలగ్రామశిలా జలం స్వామివారి యొక్క పాదపంచ. నీ పాదపద్మములను కడిగినటువంటి ఆ నీరు ఏదైతే ఉందో అని నేను జుర్రుకుంటానయ్యా. జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు, రామా రామా అని రామనామాన్ని ఉచ్చరిస్తుంటే అందులో అమృతరసం ఆవిర్భవిస్తుందయ్యా. ఆవిర్భవించిన రసాన్ని నేను మాటిమాటికి జుర్రుకొని తాగుతాను. ఈ రుచి తెలిసినటువంటి వారి పదాబ్జములను ఆశ్రయించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా రామచంద్ర. తరులతోడి పొత్తిడక, దుర్మార్గులతో సహవాసం మాత్రం నాకు ఇవ్వవు. భాగవతంలో ఒక పద్యం ఉన్నది. అది ఒక సామాన్యుడైనటువంటి వాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందారా నాకు దయసేయగది. అదే వైష్ణవ సంప్రదాయంలో నీ త్వద్దాస దాస దాసోహం అని, నీ సేవకుల 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 సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగనే భగవత్పదారవింద సంసేవనం చేసేటువంటి సత్పురుషుల యొక్క సహవాసాన్ని నాకు ప్రసాదించు. లోకల్లో చాలామంది తిరుగుతుంటారు, తొర్రులు, పనికి మాలినటువంటి వాళ్ళు, దుష్టులైనటువంటి వాళ్ళు, దుష్కృత్యాలను చేసేటువంటి వాళ్ళు. వాళ్లతో మాత్రం నాకు సహవాసం ఇవ్వబోకవయ్యా రామచంద్ర అని ప్రార్థన చేస్తున్నాడు. జుర్యదమీ కథామృతము జుర్యదమీ పదకంజతోయము జుర్యద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబునే జుర్యద జుర్రుజుర్రుమను జుర్రున రుచులు కనువారి పదంబు గుర్పవే తర్రులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధి. ఖండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవసాటి దైవమిక లేడనుచు గడగట్టి భేరికాడాండదాండడాండ నినదంబులజండముండ మత్త వేదండమునికి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. భండన భీముడు యుద్ధరంగంలో చాలా భయంకరమైనటువంటి వాడు. ఆర్తజన బాంధవుడు, ఆర్తితో రామాన్ని పిలిచినటువంటి బాధల్లో ఉన్నటువంటి మనుష్యులందరికీ బంధువైనటువంటి వాడు. ఉజ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి, ఉజ్వలమైనటువంటి బాణములు అమ్ములపది, కోదండమైనటువంటి ధనస్సు, వీటితో ప్రచండమైనటువంటి భుజముల కీర్తి, భుజములతో కీర్తిని సంపాదించుకున్నటువంటి ఆ రామచంద్రమూర్తికి రెండవసాటి దైవమక లేడనుచు, రామునితో సమానమైనటువంటి దేవుడు ఉన్నాడా అని ఎవరైనా అడిగితే లేడు 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 అని గడగట్టుకొని భేరికాడండడండడాండ నినదంబు, ఒక భేరీ తీసుకొని ఈ గడకరతో భేరీ మీద డమా డమా డామ్ 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 అని చప్పుట్లు వచ్చేటట్లుగా బ్రహ్మాండమంతా కూడా నిండిపోయేటట్లుగా ఎత్తైనటువంటి మదించినటువంటి ఏనుగును ఎక్కి నీ కీర్తిని చాటుతానయ్యా. ఇవెంతవాడివి, సామాన్యుడైనటువంటి వాడివా దశరథనందన రామచంద్ర? బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ ఘన తాండవ కీర్తికి రామకీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచును గడగట్టి భేరికాడండడాండడాండ నినదంబుల జండము నిండా మతవేరణడమునెక్కి చాటగను దాశరథీ కరుణాపయోనిధి.